హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అలసందుల్లో వంకాయలు వేసి తయారు చేసుకుని అలసందుల వంకాయల పులుసు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. అలసందుల వంకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. అలసందుల వంకాయల పులుసు తయారు చేయడానికి 150 గ్రాముల అలసందులు తీసుకున్నాను. నేను తీసుకున్న అలసందులు 3 గంటలు వాటర్లో నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న అలసందుల్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నానబెట్టుకున్న అలసందలు వేసుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. గ్యాస్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అలసందలు నానబెట్టి ఉడికించుకుంటున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. అలసందల్ని మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా వేళ్లతో ఫ్రెష్ చేస్తే మెత్తగా అయితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న అలసందల్ని వాటర్లోంచి తీసేసి వేరే గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. అలసందుల వంకాయల కర్రీ తయారు చేయడానికి 1/2 కిలో వంకాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1/4 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత 1/2 కప్ సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోండి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకునే పులుసుకి సరిపడినంత ఉప్పును వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వంకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి వంకాయ ముక్కల్ని ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఒక పెద్ద టొమాటోని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే 1 స్పూన్ కారప్పొడి, 1 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అలసందలను కూడా వేసుకోవాలి. అలసందులు వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. 1 కప్పు చింతపండు రసం వేసుకుంటున్నాను. 1 పెద్ద టొమాటో సైజ్ అంతా చింతపండు తీసుకుని ఇలా 1 కప్పు చింతపండు రసం వేసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 7 లేక 8 నిమిషాలు ఉడికించుకోండి. చూసారుగా, చాలా చాలా టేస్టీగా ఉండే అలసందుల వంకాయల పులుసుని ఇలా ఈజీగా తయారు చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక గిన్నెలోకి వేసుకోండి. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అలసందుల వంకాయల పులుసుని తయారు చేసుకోవచ్చు. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.